గుడ్ ఈవినింగ్ మనము ఆన్లైన్ ఐఏఎస్ డాట్ కామ్ తరపున అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నుంచి ఏపీఎస్సి ద్వారా నూతనంగా విడుదల కాబోయే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి ఒక కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఎగ్జామినేషన్ చూస్తే మనకు దాంట్లో ప్రిలిమినరీ అని మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అని ఉంటుంది ప్రిలిమ్స్లో మనకు రెండు పేపర్లు కనిపిస్తాయి ఇది క్లియర్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంట్లో మొత్తం మనకు ఏడు పేపర్లు ఉంటాయి ఈ ఏడిట్లో ఇంగ్లీష్ తెలుగు అనేది క్వాలిఫయింగ్ నేచర్ ఇక మిగతా ఐదు పేపర్లలో పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ పేపర్స్లో వచ్చిన స్కోర్ బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా మనం స్టార్ట్ చేయబోయే ఈ కోర్సులో ముందుగా ప్రిలిమ్స్ స్టార్ట్ చేసి ప్రిలిమ్స్ అంతా బాగా అయిన తర్వాత నెక్స్ట్ మనం మీంగ్స్కి వెళ్ళి మీంగ్స్లో ఆ సిలబస్ ప్రకారంగా ఆన్సర్స్ ఎలా రాయాలో చూసుకుంటూ ఎగ్జామినేషన్కు సూట్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్తాం దీనికి సంబంధించి మనకు మొత్తం ఆరు నుంచి ఏడు నెలల వరకు పడుతుంది అంటే అక్టోబర్ ఐదవ తేదీని కనుక మనం క్లాస్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి సిక్స్ టు సెవెన్ మంత్స్ మనకు టైం పడుతుంది అయితే ఈ బ్యాచ్కి వచ్చేసి మనం ఒక టైం బౌండ్ రూపంలో మనం వెళ్తున్నాం అంటే అక్టోబర్ ఐదున మొదలైన తర్వాత మ్యాక్సిమం మనం సెవెన్ మంత్స్ టైం పెట్టుకొని ఆ లోపల మనకు సిలబస్ మొత్తం ప్రిలిమ్స్ మీంగ్స్ రెండు కూడా కంప్లీట్గా తరోగా రైటింగ్ ప్రాక్టీస్తో సహా అయిపోయే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన బ్యాచ్ అక్టోబర్ ఐదవ తేదీన మొదలవుతుంది కాబట్టి ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సీరియస్గా రాయాలి ఈ గ్రూప్ వన్ జాబ్ సాధించాలి అని సీరియస్గా ఉన్న విద్యార్థులందరూ కూడా మీ అందరికీ నా స్వాగతం మనం స్టార్ట్ చేయబోయే ఈ క్లాస్లో మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ రైట్ సో ఆ పేర్లన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ బ్యాచ్ డెఫినెట్గా మీకు చాలా 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 ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మెయిన్స్కి సంబంధించిన రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ముందే అయిపోతుంది కాబట్టి రైట్ సో మనం చూపించబోయే ఈ కోర్సులో స్టార్ట్ చేయబోయే ఈ కోర్సులో మీకు ప్రిలిమ్ నుంచి ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీకు దీంట్లో ఉంటుంది ఇక దేని గురించి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మన ఆన్లైన్ ఐఏఎస్ డాట్ కామ్ ఒకటే మీకు సరిపోతుంది ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ముందుగా మీరందరూ మన సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీ అందరికి తెలిసిందే ఆన్లైన్ ఐఏఎస్ డాట్ కామ్ అక్కడ మీరు ఈ మెనూ బార్లో ఏపీఎస్సి మీద క్లిక్ చేస్తే మీకు ఏపీఎస్సి గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది చూడండి మీలో ఆల్రెడీ కొంతమంది ఈ ఏపీఎస్సి గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన వారికి ఆటోమేటిక్గా ఈ న్యూ బ్యాచ్లో మీకు అడ్మిషన్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ జాయిన్ కావలసిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీలో ఉన్న స్టూడెంట్స్ మీకు ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్కు మీకు ఆటోమేటిక్గా మీరు అప్డేట్ అవుతారు ఫైన్ అయితే సో మీరు ఇక్కడ డీటెయిల్స్ కోసం ఏపీఎస్సి అక్కడికి వచ్చి మీరు ఏపీఎస్సి గ్రూప్ వన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనిపిస్తుంది సో ఎన్రోల్ కావాలి అనుకున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎన్రోల్ కండి తెలుగు మీడియం వారందరూ ఇక్కడ ఎన్రోల్ కండి మీరు స్కాన్ అండ్ పే చేయదలుచుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఎలా పేమెంట్ చేయాలి అని ఇక పేమెంట్ విషయానికి వస్తే ఫీజు విషయానికి వస్తే మన దగ్గర ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మెటీరియల్తో సహా అలాగే టెస్ట్ సిరీస్తో సహా అలాగే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో కలుపుకొని మన ఫీజు ఇరవై ఐదు వేల రూపాయలు ఎప్పటి వరకు ఈరోజు అడ్మిషన్స్ మొదలయ్యాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు మీకు ఇరవై ఐదు వేల రూపాయల్లో ఈ కోర్సు మీకు వచ్చేస్తుంది దాని తర్వాత అక్టోబర్ ఫోర్త్ వరకు మీకు ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది ఇక అక్టోబర్ ఐదు తర్వాత కూడా ఎవరైనా జాయిన్ కావచ్చును అప్పుడు ఫీజు థర్టీ త్రీ థౌజండ్స్ చూడండి వాస్తవానికి ఫీజు నలభై నాలుగు వేలైతే మనం దాన్ని తగ్గించి చాలా రీజనబుల్గా ఇస్తున్నాము దీన్ని దయచేసే అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే సిలబస్ చూడాలి అని అనుకున్న విద్యార్థులు ఒకసారి ఇక్కడ ఈ ప్రిలిమ్స్ సిలబస్ ఇక్కడ ఉంది మెయిన్స్ సిలబస్ ఇక్కడ ఉంది దీని మీద క్లిక్ చేస్తే మీరు ప్రిలిమ్స్ సిలబస్ మీరు చూసుకోవచ్చు ప్రిలిమ్స్ సిలబస్కి వస్తే అక్కడ మీకు పేపర్ వన్ పేపర్ టూ అని రెండు కనిపిస్తాయి పేపర్ వన్ ప్రిలిమ్స్లో పేపర్ వన్లో ఏముంది హిస్టరీ అండ్ కల్చర్ అలాగే కాన్స్టిట్యూషన్ పాలిటీ అలాగే ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు ఉన్నాయి అలాగే మీకు ఇదే పేపర్లో జోగ్రఫీ కూడా ఉన్నాయి అంటే ఈ నాలుగు టాపిక్ సబ్జెక్ట్స్ కలిపి మనకు పేపర్ వన్లో ఉంటే ఇక పేపర్ టూలో మనకు జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అని ఉంది రైట్ దీని మీద మనం ఈ స్పెషల్ కాన్సన్ట్రేషన్తో ఈ క్లాసులు మీకు నేను చెప్పించడం జరుగుతుంది అలాగే ఇదే పేపర్లో మనకున్న ఇంకొక పెద్ద టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి ఎన్ని టాపిక్స్ ఇచ్చారో అక్కడ ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ చేయడం జరుగుతుంది ఇక చివరిలో ఉంది కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కరెంట్ ఈవెంట్స్ మనం ఎలాగో రోజు చెప్పుకుంటున్నామో ఇది కాకుండా ఈ బ్యాచ్కి సంబంధించి మనం కొన్ని స్పెషల్ కరెంట్ ఎఫైర్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది రైట్ ఈ ప్రిలిమ్స్ మొత్తం అయిన తర్వాత దెన్ మనం మెయిన్స్కి వెళ్తాం మెయిన్స్లో మనకు ఈ ఇంగ్లీష్ పేపర్ అని అలాగే దీని తర్వాత మనకు తెలుగు పేపర్ ఈ రెండు క్వాలిఫయింగ్ నేచర్ ఒకసారి మీరు సిలబస్ అంతా కూడా చూసుకోండి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ సిలబస్ అంతా కూడా ఏపీఎస్సి వారు లాస్ట్ ఎగ్జామ్లో ఇచ్చిన సిలబస్ మరి మీకు డౌట్ వస్తుంది సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే ఎలా నాకు తెలిసినంత వరకు సిలబస్లో మార్పులు ఉండకపోవచ్చు ఎందుకంటే మార్చిన సిలబస్ ప్రకారంగా ఒకసారి మాత్రమే ఎగ్జామ్ జరిగింది ఒకవేళ సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే ఆ మార్పులకు సంబంధించిన టాపిక్స్ కూడా మళ్ళీ మీకు కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ ఆలోచన లేకుండా కేవలం గ్రూప్ వన్ సాధించాలి అన్న ఉద్దేశంతో మీరు జాయిన్ కండి చక్కగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఇచ్చే గైడెన్స్ యాజెస్గా ఫాలో కండి సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఇది తెచ్చుకోవడం సాధ్యమే అలాగే చూడండి ఇక్కడ మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీకి చూడండి మన కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అలాగే తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరు తెలుగు మీడియం బ్యాచ్ వేరు మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీకి వచ్చి ఆయన పేరు మిస్టర్ ప్రజ్వల్ హిస్టరీకి మరో పేరు మారు పేరు చాలా అద్భుతంగా హిస్టరీ చెప్పగలిగే ఫ్యాకల్టీ మెంబర్ మిస్టర్ ప్రజ్వల్ అలాగే జాగ్రఫీ విషయానికి వచ్చినప్పటికీ ఎన్ఎదర్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్ మిస్టర్ జగదీష్ సో ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అయినా ఇండియన్ జాగ్రఫీ అయినా ఏపీ జాగ్రఫీ అయినా అత్యద్భుతంగా చెప్పే వ్యక్తి మిస్టర్ జగదీష్ అయితే ప్రజ్వల్ జగదీష్ అలాగే తర్వాత కనిపించే పేరు మిస్టర్ నారాయణ వీరందరూ కూడా మన డెడికేటెడ్ టీమ్ మెంబర్స్ ఎథిక్స్ వచ్చేసి ఎనదర్ డెడికేటెడ్ ఫ్యా ఫ్యాకల్టీ మెంబర్ నారాయణ గారు సో ఈ ముగ్గురు కూడా ఆయా సబ్జెక్ట్స్ టేకప్ చేస్తున్నారు ఇక జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్కి వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ డీల్ చేయబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది నేను క్లాస్ స్టార్ట్ అయ్యే టైంలో మీకు చెప్తాను నేను బట్ ఎవ్రీ బడీ విల్ బీ అన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే చూడండి ఇక మిగతా ఏరియాస్కి వచ్చేసి ఇండియన్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేయబోతున్నాను రైట్ సో ఇప్పుడు ఇంకొక పేజ్ చూడండి సో దయచేసి అందరూ ఇదొక పిక్చర్ తీసుకోండి మీ మొబైల్లో ఒక పిక్ తీసుకోండి అక్కడ మీకు నా పేరు కనిపిస్తుంది మొబైల్ నెంబరు వాట్సాప్ నెంబరు కనిపిస్తుంది అలాగే మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీరు పే చేయవచ్చును చేయాలంటే ఆ నెంబర్ కూడా అక్కడ ఉంది ఫీజు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి లాస్ట్ డేట్తో సహా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది దయచేసి వీలైనంత తొందరగా జాయిన్ అయ్యి ఈ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ లోపల కనుక మీరు జాయిన్ అయితే మీరు చక్కటి కన్సెషన్లో మీరు హాయిగా క్లాసెస్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు రైట్ మీరు అక్టోబర్ ఐదు తర్వాత అయినా కూడా మీరు జాయిన్ కావచ్చు అడ్మిషన్స్ ఉంటాయి నో ప్రాబ్లం కానీ అప్పుడు మీరు థర్టీ త్రీ రూపీస్ నుంచి పే చేయవలసి ఉంటుంది యాక్చువల్ ఫీజు వచ్చేసి నలభై నాలుగు వేలు ప్రతి చోట మనకు కన్సెషన్ కనిపిస్తుంది అంటే ఎంత కన్సెషన్ ఉపయోగించుకుంటారో అనేది దాట్స్ అప్ టు యూ సో ఈ పేమెంట్లో మీకు డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఒకటి వస్తుంది అలాగే నాన్ డౌన్లోడబుల్ లోడబుల్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్లన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుండదు మన సైట్లోనే మీరు ఆన్సర్ చేసుకోగలగాలి మీన్స్కి వచ్చినప్పటికీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఆన్సర్స్ రాసి మాకు పంపాలి ఎలా పంపాలి అనేది ఆ మీన్స్ మనకు స్టార్ట్ అయినప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీకు అలాగే మీ పేమెంట్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే మీ డీటెయిల్స్ అన్నీ పిక్చర్ తీసుకున్నారు అనుకుంటాను ఒకటి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పేమెంట్ రిసీట్ స్క్రీన్షాట్ ఒకటి అలాగే మీ పూర్తి పేరు మీ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ దేనికంటే మనం ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ దాంట్లో మన కమ్యూనికేషన్ ఈజీగా మనం పెట్టుకుందాం దాంతోపాటు మీ మెయిల్ ఐడి పంపండి అలాగే స్టేట్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కోర్స్ పేరు గ్రూప్ వన్ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా క్లియర్గా మెన్షన్ చేసి ఇదే వాట్సాప్ నెంబర్కి మీరు పంపండి పంపిన తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది కానీ క్లాసులు మాత్రం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నుంచి మొదలవుతాయి రైట్ సో ఈ విధంగా మనకు ప్లానింగ్ ఉంది ఆ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తున్నాము టైమ్ బౌండ్ ప్రిపరేషన్ నేను చెప్పినట్టుగా అక్టోబర్ ఐదు మొదలయ్యి సరిగ్గా మ్యాక్సిమం ఏడు నెలల లోపు ముందుగా ప్రిడిమ్స్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై మెయిన్స్ ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మరొక్కసారి సీరియస్గా ప్రిపేర్ కావాలి సీరియస్గా ఎగ్జామినేషన్ రాయాలి ఖచ్చితంగా గ్రూప్ వన్ సాధించి తీరాలి చూడండి అక్కడ పోస్టులు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్టీఓ ఇటువంటివన్నీ మంచి మంచి పోస్టులు ఉన్నాయి చాలా ప్రెస్టీజియస్ పోస్టులు సో ఇటువంటి పోస్టుల్లో మరి మీరు చేరాలి అనంటే ప్రిపరేషన్ అనేది వెంటనే మొదలు పెట్టడం అనేది ఉత్తమం కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోండి జాయిన్ కాండి మనం ఇంకా అక్టోబర్ ఐదవ తేదీ నుంచి మన క్లాసులు మనం చక్కగా మొదలు పెట్టుకుంటూ మనం ముందుకెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను మళ్ళీ మిమ్మల్ని క్లాసులో కలుస్తాను టేక్ వెరీ గుడ్ కేర్